జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శనివారం వియత్నాం దేశం సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మాస్కులను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళలో సైతం తమ విధులను నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రెడ్ క్రాస్ సంస్థ మాస్కులు అందించడం, అంతేకాకుండా 3 ఆక్సిజన్ కాన్సంట్రేషన్లను ప్రజా వినియోగానికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పాత్రికేయుల పక్షాన రెడ్ క్రాస్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సూర్యం, శ్రీగిరి ప్రభాకర్, దేవశెట్టి జనార్దన్, గాజుల నాగరాజు, రాయందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకోసం అంటే ప్రజా చైతన్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో అహర్నిశలు పనిచేస్తూ ప్రజల మధ్యనే పనిచేస్తున్న పాత్రికేయులకు మావంతుగా చైతన్యం అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం వారు మంచి నాణ్యమైన మాస్కులను మనకు అందజేసినారు. వారందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులకు పేరు పేరున మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మా ప్రెస్ క్లబ్కు 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు. దానివల్ల ఎంతోమందికి అంటే 10ల సంఖ్యలో చాలా మేలు జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3వ వేవ్ వస్తున్న నేపథ్యంలో వాటి అవసరం ఇంకా చాలా ఉంటుంది. వారు మాకు ఒక సహాయం అందించి పేద ప్రజల పక్షాన మమ్మలను నిల్చుండేలా మాకు సహాయం అందించారు. ఈ వీరు ఇచ్చిన మాస్కులు కూడా చాలా నాణ్యమైనవి ఉన్నాయి. ఇవి వియత్నాం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్టు వారు బాధ్యులు చెప్పారు. వారికి ప్రత్యేకంగా మా ప్రెస్ క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, వారికి మేము వెన్నంటి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.